హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. రాజధాని రైతుల మరో విడత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు నుండి జరిగేటువంటి పాదయాత్రకి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున రైతులు, రాజధాని రైతులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అమరావతి నుండి రాజధాని రైతులకు సంబంధించినటువంటి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు జరిగేటువంటి పాదయాత్రకు సంబంధించి మహిళలు, అదేవిధంగా రాజధాని రైతులకు సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక్కడ పాదయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరసవల్లి వరకు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రభుత్వం అనుమతులకి సంబంధించినంత వరకు అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదటి దఫా జరిగినటువంటి అడ్డంకులు కావచ్చు, మొదటి దఫా వచ్చిన పాదయాత్రకు సంబంధించి జరిగినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరోసారి పాదయాత్రకి, రెండోసారి పాదయాత్రకి స్టార్ట్ అయ్యారు. మహిళలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ర్యాలీలో పాదయాత్రకు సంబంధించి రైతులకి సంఘీభావం తెలిపేటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతం మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. మహిళలకు సంబంధించినటువంటి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, అంటే ఎలా ఉంది ఇప్పుడు సెకండ్ విడత జరుగుతున్నటువంటి పాదయాత్రకి? ప్రభుత్వం నుంచి వచ్చే అడ్డంకులు కావచ్చు, కోర్టు దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అనుమతులు కావచ్చు, ఎలా ఉంది? మాట తప్పను మడం తిప్పను అని మాట్లాడే మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో నేను అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాను, అంతేకాకుండా కనీసం 30,000 ఎకరాలు కావాలి అన్నారు. ఈయన ఈ ఒక్కటే కాదు, ఈ రోజున ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో మాట తప్పిన ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఇవాళ అసభ్యమైన పదజాలంతో వాళ్ళ మంత్రులను కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎంపీలను కానివ్వండి, ఎప్పుడూ లేని విధంగా రాజకీయాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఈ రోజున ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక కల్పవృక్షం లాంటిది. అలాంటిది అది సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఈ రాష్ట్రం ఉపయోగపడే ఒక అమరావతి కల్పవృక్షాన్ని ఇవాళ క్యాక్టస్ మొక్కలతో, ముళ్ళ మొక్కలతో ముంచేయటానికి ఈ రోజున సిద్ధమయ్యారు. గతంలో ఇంతకంటే నియంతృత్వంగా పరిపాలించిన ఎంతోమంది హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఈయన అంతకంటే ఎక్కువేం కాదు. కానీ ఆ రోజున కూడా వాళ్ళు దండయాత్రలు చేసి సర్వనాశనం చేయటమే కాకుండా ముళ్ళ మొక్కలు నాటి వెళ్ళేవారట. కానీ ఈ రోజున ఈ అమరావతిలో ఆ ముళ్ళ మొక్కల్ని, ఆ ముళ్ళని ఇవాళ తట్టుకుంటూ అమరావతి రైతన్నలు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా రైతులు ఎన్ని దెబ్బలు తిని రక్తం ఓడినా కూడా ఇవాళ ఈ పాదయాత్రలు కానివ్వండి, ఉద్యమాన్ని కానివ్వండి, శిబిరాలు నిర్వహించటం అంటే ఈ రోజున చరిత్రలో నిలిచిపోయే విధంగా, స్వాతంత్రలో ఆ రోజున ఏ రకంగా స్వాతంత్ర సమయ యోధులు నిలిచిపోయారో ఈ దేశంలో, అంతకంటే ఎక్కువగా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ అమరావతి కోసం ఈ రోజున ఈ రైతులు నిలిచిపోతారు. ఇది రెండవ పాదయాత్ర కాదు, నేను అనేది ఇదే ఆఖరి పాదయాత్ర అయి అమరావతి రాజధానిగా జైత్రయాత్ర సాగిస్తుందని కోరుకుంటున్నాను. మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు. మహిళలకు సంబంధించి కూడా ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? జగన్ ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఇదివరకు అంటే ఉమెన్ వచ్చి బయటకు వచ్చి బిజినెస్లు చేసి బిల్డ్ అవ్వాలని చూసేవాళ్ళు కాదు. ఈ జగన్ గవర్నమెంట్ ఏంటంటే ఉద్యమాలు చేపిస్తుంది అన్నమాట మహిళల చేత. ఇది మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, అంటే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ ర్యాలీలో, అంటే ఎలా ఉంది స్పందన? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ రాజధాని కావాలి. ఇవాళ రాజధాని ఏది అంటే ఇవాళ చెప్పుకునే పరిస్థితి ఏదని చెప్తారు. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకని ఇవాళ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఏకైక రాజధాని కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి ఇవాళ ఓట్లు వేయించుకుని ఇవాళ ఈ నడి రోడ్ల మీద ఇది రెండోసారి కాకూడదు, ఆఖరిసారి కావాలని చెప్పి మాకు అమరావతి రాజధాని కావాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద ర్యాలీకి సంబంధించినంత వరకు కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు, మరోవైపు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు వైసీపీకి సంబంధించి, వైసీపీ మినహా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి రైతుల మహాపాదయాత్రకి, రెండో విడత పాదయాత్రకి పూర్తిగా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మస్తానవల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, రైతులు మరోసారి పాదయాత్ర తలపెట్టారు, ఎలా ఉంది ఈ పాదయాత్ర? దిగ్విజయం జరగాలి. దాదాపుగా 1000 రోజుల నుంచి రైతాంగం అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నటువంటి యజ్ఞం ఇది. ఈ యజ్ఞాన్ని ఒక భూతంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను వంచిస్తూ ఉన్నాడు. న్యాయస్థానం పేరు మీద కర్నూలు చూపించి రాయలసీమ ప్రజలు మోసం చేస్తూ ఉన్నాడు. ఆర్థిక పరమైన రాజధాని పేరు మీద ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర అంతా కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దోపిడీకి చేసుకోవడం కోసం 3 రాజధానుల కార్డు ఆడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగడం కోసం కాదు. అసెంబ్లీలో జరిగిన చట్టాలకి విలువ లేకుండా పోతా ఉంటే ఎక్కడ పరిపాలన సాగిస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే రాజ్యాంగం ప్రకారం కూడా కోర్టు ముట్టికాయలేసినా కూడా దాన్ని చూడలేనటువంటి గుడ్డిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ అమరావతి ప్రజలు అరసవెల్లి అనేటటువంటి ఒక సూర్య దేవాలయం వరకు కూడా చేపట్టేటటువంటి పాదయాత్ర దిగ్విజయం జరగాలని, ఆనాడు న్యాయస్థానం నుంచి దేవస్థానం జరిగినటువంటి కార్యక్రమాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా పూర్తిగా రైతాంగం అమరావతి రాజధాని కావాలనేటటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆలోచనలతో దిగ్విజయంగా జరిగింది. ఈ రోజు కూడా ఈ పాదయాత్ర విజయవంతం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మొత్తం మీద ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ర్యాలీలో పాల్గొని రాజధాని రైతులకు సంబంధించినంత వరకు కూడా మద్దతు ఇచ్చేందుకు ర్యాలీలో పాదయాత్రలో పాల్గొన్నారు. సిపిఎంకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే రాజధాని రైతులు తలపెట్టినటువంటి పాదయాత్ర మీద ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. ఉత్తరాంధ్ర మీద జరుగుతున్నటువంటి దాడిగా అభివర్ణిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ నేత నారాయణ ఉన్నారు. సార్, ఇప్పుడు ఉత్తరాంధ్ర మంత్రులందరూ కూడా ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దాడిగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? కామన్ల కాండిక లోకం అంతా పచ్చగా ఉంటాయి. దాడి చేసేటువంటి మనస్తత్వం పుట్టినటువంటి పార్టీ అది. అందువల్ల అందరి మీద దాడులు చేస్తూ మా మీద దాడి చేస్తూ ఉంటున్నారు. ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు? అమరావతి అనేది మీ ముఖ్యమంత్రి అంగీకరించలేదా? అంగీకరించిన తన వెనకపోతుంటే దాన్ని ఏమంటారు మీరు? అసలు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఇక్కడ మన ముఖ్యమంత్రినా, పరకాయ ప్రవేశం చేసే ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బాణలో చేరినట్టున్నారు. అందుకనే తెలంగాణకు అనుకూలంగా మొత్తం దోచిపెట్టేస్తున్నారు. సో పరకాయ ప్రవేశం చేసిన కేసీఆర్ అక్కడ మన ముఖ్యమంత్రి. అది ప్రమాదం, దాన్ని గుర్తుంచుకోవాలా. అందుకే మన దేశాన్ని, మన రాష్ట్రం మనమే పరిపాలించుకోవాలా. ఈ పరకాయ ప్రవేశం వద్దు, రాజధానికి ఉండాల్సిందే, దానికి కాదంటే వీలు లేదు. మీకు నిజంగా రాజధాని కావాలంటే మీరు ఆమె హామీ ఇచ్చారు కాబట్టి క్యాబినెట్ రద్దు చేయండి. 3 రాజధానిపై మేనిఫెస్టో పెట్టుకోండి. మేనిఫెస్టో ప్రకారం ఎన్నికలు జరిపిద్దాం పట్టండి. అప్పుడు గెలిస్తే మీరే చూసుకోండి. అంతేగాని ఆర్డర్ మాట తప్పితే కుదరదు, మేము అంగీకరించం. వీళ్ళు ఏమడుతున్నారు? మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలే, మాకు రాజధాని కావాలని కోరుకుంటున్నారు. అటువంటిప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు వీళ్ళకి? మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిన దాన్ని అమలుపరిచేటువంటి ఉద్యమానికి ఎందుకు హామీ పర్మిషన్ లేదు? చివరికి కోర్టు నుంచి తెలుసుకోవాల్సి వస్తుంది. సిగ్గుండాలి కొంచెమైనా. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల కోరికను నిరసిస్తే కోర్టు పోయి పర్మిషన్ తీసుకుంటుంటే అంతగానో శిక్ష ఇవ్వట్లేదు. అందువల్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అప్రజాస్వామ్య పద్ధతి. దీన్ని నిర్గాసానికి గతంలో ట్రై చేశారు. ఎక్కడైనా తిరుపతి దాకా తీసుకెళ్తే అక్కడ ప్రయత్నించారు, బాగా నిర్బంధం చేశారు. ఇప్పుడు నిర్బంధం ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత నిర్బంధాలు చేసినా సూర్యుడి పోయి తీరుతారు, అమరావతి సాధిస్తారు. అంటే ఇప్పటికే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఊహించారు రాజధానికి సంబంధించిన ఒక వ్యవహారం కొలికొచ్చింది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు 2వ దఫా కూడా పాదయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? మూర్ఖులు రాజు కంటే గడులు, ఆ పద్ధతిలోనే ప్రభుత్వం ఉంది. అందుకే చట్టాలన్నా శాసనసభ అన్నా మర్యాద లేదు, తెలియదు. ముద్దోడికి ముగ్గురు పూజ అక్కడ పెట్టుకుంటాడు, ఈ ముఖ్యమంత్రి ప్రదేశం అక్కడ పెట్టుకుంటున్నాడు. కాబట్టి దీన్ని మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగించే పాలనగా మనం చూడడం లేదు అనేది తిరస్కరిస్తున్నాం. పోరాటం సాగిస్తే కనుక పాదయాత్రకు సంబంధించినంత వరకు కూడా రాజధాని రైతులు ఒక సెంటిమెంట్ని కేంద్రంగా చేసుకొని సాగుతుంది. మొదట అమరావతి టు రాజధాని టు దేవస్థానం జరిగింది. ఇప్పుడు మరో దఫా జరుగుతున్నటువంటి పాదయాత్రకు సంబంధించినంత వరకు కూడా ముందుగా వెంకటేశ్వర స్వామి ప్రధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి భజనలతో రాజధానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం ఉద్దండరాయిపాదల్లో ఉన్నటువంటి టీటీడీ నమూనా దేవాలయానికి సంబంధించి దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి మహిళలు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక రథాన్ని, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. ఆ రథాన్ని కేంద్రంగా చేసుకొని ప్రస్తుతం రాజధానికి సంబంధించినటువంటి రైతుల పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం ముందుకు సాగుతుంది. రైతులు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్రకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆదరణకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం రైతులకు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మరికొంతమంది నాయకులు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది? వెంకటపాలెం నుంచి స్టార్ట్ అయిందండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఎర్రపాలెం వెళ్తాం, రాత్రికి మంగళగిరి వెళ్తాం. అంటే ఇప్పుడు అరసవల్లి వరకు జరిగేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సహజంగా గతంలో పాదయాత్రకు ఎలా చేసామో అలానే ఏర్పాట్లు చేశాం. థ్యాంక్ యూ. పాదయాత్రకు సంబంధించి రైతులు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించిన వరకు కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భజనలు చేసుకుంటూ రైతులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజధాని పూర్తిగా అమరావతిగానే కొనసాగించాలి. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కొంతవరకు కూడా రాజధాని రైతులు ఇప్పటికే భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పటికే వీరి ఆందోళన 1000 రోజులు కూడా దాడుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగా రాజధాని రైతులకు సంబంధించినంత వరకు కూడా తలపెట్టినటువంటి పాదయాత్ర ప్రస్తుతం ఉద్దండరాయపాలెం దాటింది. ఉద్దండరాయపాలెం దాటి రాజధాని ప్రాంతం నుంచి కూడా కొనసాగుతుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీకి సంబంధించి పాదయాత్రకు సంబంధించినటువంటి యాత్రలో మహిళలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామస్మరణ, వెంకటేశ్వర స్వామి భజనలు నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథాన్ని కేంద్రంగా చేసుకుని పాదయాత్రని కొనసాగిస్తున్నారు. రాజధాని రైతులకు సంబంధించి తలపెట్టినటువంటి పాదయాత్ర కొంతవరకు కూడా మనతో మాట్లాడేందుకు బీజేపీ నేత పాత్ర నాగభూషణ్. చెప్పండి, రాజధాని రైతులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆంధ్ర ఎలా ఉంది? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది? ఈ రోజున అమరావతి ఇక్కడే ఉండాలి, ఒకే రాజధాని ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మోడీ శంకుస్థాపన చేశారు కాబట్టి దాని గురించి ఏమి మార్పు అనేది లేదు. తుగ్గలకు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉన్నాడు, వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ మాట తప్పను మడవ తిప్పనన్న ముఖ్యమంత్రి ఈ రోజున రాజధాని మూడు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా 1000 రోజులుగా అమరావతి ఉద్యమానికి అండగా ఉంటూ నీరుగా ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు నిర్వహిస్తున్నటువంటి మీడియా సోదరులకు, మీడియా మిత్రులకు, మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యం వారికి రైతులందరూ తరఫున